మళ్ళీ మరొక పాపం చేశావు. ఆయన ఎన్ని అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు? ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోటి నువ్వు చేశావు, మళ్ళీ ఆయన ఎంతకి వెళ్ళిపోయాడు? మళ్ళీ 9కి వెళ్ళాడు. మళ్ళీ నువ్వు 10 చేశావు. ఇందాక దాకా 2 అడుగులు వెనక్కి వేసినటువంటి, ముందుకేసి వచ్చి నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఏసయ్యా మళ్ళీ 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ నువ్వు 4 అడుగులు, 4 పాపాలు మానేశాను ప్రభు అని చెప్పాడు. మళ్ళీ ఆయన 4 అడుగులు ముందుకేసి 6 అడుగుల దూరంలో నీతో ఉంటాడు. మళ్ళీ 2 పాపం చేశావు, మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. బ్రతుకంతా ఇదేనైతే ఎందుకు రా క్రైస్తవ నువ్వు బ్రతకడం? దేనికి ఈ క్రైస్తత్వం నీకు? క్రీస్తు నీ పాపాలు ఎన్ని ఉన్నాయో అన్ని అడుగుల దూరంలో ఉన్నాడు ఆయన నీకు. ఆయనకి దగ్గర వచ్చేటప్పుడు, నీలో నివసించేటప్పుడు, నువ్వు ఫలించేటప్పుడు ఫలభరితంగా మారేది. పాపము ఒక పాముతో సమానం. ఒక్క పాపము నీలో ఉంటే ఒక పాము నీ ఇంట్లో ఉంటే, ఒక వ్యక్తిలో ఉన్న ఒక పాపానికే ఒక పాము నీ ఇంట్లో ఉంటే, 4 వ్యక్తులు ఉంటే 4 పాపాలు 4 పాములు నీ ఇంట్లో ఉంటే, నువ్వు బ్రతుకుతున్నావేమో ఏసే మాత్రం.